జనాల బాగోగులు చూడాల్సిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముందు తమని తాము కాపాడుకునే పనిలో పడ్డారు. సమస్యలపై నిరసనలు తెలిపే ఆందోళనకారుల నుంచి రక్షణ కోసం గ్రీన్ గార్డ్స్ పేరిట బౌన్సర్లను అపాయింట్ చేసుకున్నారు. ప్రజల సమస్యలు తీర్చండి మహాప్రభు అంటూ ప్రజా సంఘాలు జీవీఎంసీ దగ్గర వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నాయి. సమస్యలు పరిష్కరించడం చేతకాని అధికారులు ఆందోళనకారులను అదుపులో పెట్టేందుకు కండలు తిరిగిన వారిని సెక్యూరిటీ సిబ్బందిగా నియమించుకున్నారు. గ్రీన్ గార్డ్స్ ఆలోచన పుట్టడానికి ఓ ఆందోళన కారణమైంది. వాటర్ మీటర్లు పెట్టవద్దంటూ సిపిఎం ఆందోళన చేసింది. అడిషనల్ కమిషనర్ రమేష్ బాబుకి సిపిఎం నాయకులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులపై కేసులు పెడతామన్నారు అధికారులు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూనే ఉంటామని సిపిఎం నాయకులు తేల్చి చెప్పారు. దీంతో తమకు రక్షణ లేదని అధికారులు భావించారు. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీలను తొలగించి ఆందోళనకారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా బౌన్సర్లను నియమించుకున్నారు. దీంతో మా ఉద్యోగాలు పోయాయంటూ పాత సెక్యూరిటీలు లబోదీపం అంటున్నారు. చాలా సంవత్సరాల బట్టి పళ్ళం పిల్లల తేద ఆశపడి ఇక్కడ ఆఫీస్ని నమ్ముకుని బతుకుతున్నాండి. మరి ఏదో వాళ్ళు పెద్ద మనిషి చేసుకుని మాకు మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మమ్మల్ని ఇక్కడే రన్ చేసేలా చేస్తారని ఆశపడుతున్నాండి. తక్కువ జీతాలు ఇచ్చినాయి, ఎంత జీతం ఎంత ఇచ్చినా జీతంతో సంబంధం లేకుండా పనిచేసాం ఇప్పటి వరకు మేము. మరి వాళ్ళు పెద్ద మనిషి చేసుకుని మమ్మల్ని ఇక్కడ ఉంచుతారని మేము కోరి ప్రార్థిస్తున్నాము. గ్రీన్ గార్డ్స్ పేరుతో బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్న అధికారులు ఏ రాజ్యాంగం ప్రకారం అపాయింట్మెంట్ చేశారో చెప్పాలని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సమస్యలు పరిష్కరించలేని అధికారులు రౌడీలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నాయి. గ్రీన్ కార్డ్ ఉద్దేశించి అందరూ వచ్చిన వాళ్ళకి సమంజసంగా జీవీఎంసీ వాళ్ళు పనిచేసే విధానంగా ఉండాలి, కానీ వచ్చిన వాళ్ళపై దౌర్జన్యం చేసే విధానంగా లోపల గ్రీన్ కార్డ్ అని పేరు పెట్టి అందులో ఒక రౌడీ షీట్లో పెట్టి వాళ్ళని దౌర్జన్య పరంగా వ్యవహరించే విధంగా జీవీఎంసీ వాళ్ళు వ్యవహరించకూడదు. ఈ వ్యవహారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. సమస్యల్ని పరిష్కరించడం కోసమే ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది జిల్లా కలెక్టర్ ఆఫీస్ కావచ్చు లేదంటే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కావచ్చు, వ్యక్తులు కానీ లేదంటే సంస్థలు కానీ తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులను కలిసి వాళ్ళకి మెమరాండం సంబంధించేటటువంటిది ప్రాథమిక హక్కు మాది. సో హక్కు కోసం మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసినటువంటి వాళ్ళు పోలీసులు ఉన్నారు. వాళ్ళు కాకుండా అదనంగా ఇలాంటి గ్రీన్ గార్డ్స్ అని ఆ గార్డ్స్ అని ఈ గార్డ్స్ అని పెట్టడం అనేది చాలా ప్రజాస్వామ్య హక్కును హరించేటటువంటి కార్యక్రమం. అది చాలా అన్యాయంగా మేము ఖండిస్తున్నాం. దాన్ని అలాంటి దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము కోరుతాం. ఇక నుంచి సమస్యలు పరిష్కరించమని నిలదీసే ఆందోళనకారులకు గ్రీన్ గార్డ్స్ ద్వారా సమాధానం చెప్పించాలన్న జీవీఎంసీ అధికారుల నిర్ణయం వివాదాస్పదమవుతోంది.